ఈ రోజు మనం కోణములకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాము ఇచ్చిన ఆకారాలలో గరిష్ట కోణం ఉన్న బొమ్మ ఏది కోణము అంటే మూలలు కాబట్టి ఒక ఆకారంలో ఎన్ని కోణములు ఉన్నాయో తెలుసుకోవడానికి మనము మూలాల సంఖ్య తెలుసుకోవాలి ఇక్కడ ఆకారం ఏలో ఆరు కోణములు ఉన్నాయి అని మనం చూస్తున్నాము కాబట్టి ఈ ఆకారం మొత్తం ఆరు కోణములను కలిగి ఉంటుంది ఈ విధంగా ఆకారం బిలో మొత్తం ఏడు కోణములు ఉన్నాయని మనం చూస్తున్నాము కాబట్టి ఈ సంఖ్య మొత్తం ఏడు కోణములను కలిగి ఉందని చెప్పగలం ఇప్పుడు మనం ఆకారం కి ఎక్కువ కోణములు ఉన్నాయని చెప్పగలం తదుపరి ఉదాహరణ ఇచ్చిన ఆకారంలో కోణముల పేర్లు మరియు ప్రతి కోణం యొక్క శీర్షము మరియు భుజాలను రాయండి సాధారణ ప్రారంభ బిందువు కలిగిన రెండు కిరణాలు ఒక కోణాన్ని ఏర్పరుస్తాయి ఇచ్చిన చిత్రంలో కిరణాలు ఏడి మరియు కిరణాలు ఏఎఫ్ కోణం డిఎఫ్ ని ఏర్పరుస్తున్నాయి మనం దీన్ని కోణం ఎఫ్ఏడి అని కూడా పిలుస్తాము కోణములను ఏర్పరిచే రెండు కిరణాలను కోణం యొక్క భుజాలు అంటే ఆర్మ్స్ లేదా వైపులా అంటారు ఈ విధంగా కోణం డిఏఎఫ్ యొక్క భుజాలు కిరణం ఏడి మరియు కిరణో ఏఎఫ్ అదేవిధంగా కిరణాల యొక్క సాధారణ ప్రారంభ బిందువును శీర్షము అంటే వర్టెక్స్ అంటారు ఈ విధంగా డిఏ అనేది డిఏఎఫ్ బిందువు ఏ యొక్క శీర్షము ఈ ఆకారంలో కిరణం ఏఎఫ్ మరియు కిరణం ఏఈ గీయబడుతుంది కోణం ఎఫ్ఏఈ లేదా కోణం ఈఏఎఫ్ ఈ కోణం యొక్క భుజాలు కిరణం ఏఎఫ్ మరియు కిరణం ఏఈ మరియు శీర్షం ఏ ఈ ఆకారంకు మరొక కోణం కూడా ఉంది ఈ చిత్రంలో కోణం డిఏఎఫ్ మరియు కోణం ఎఫ్ఏఈ కాకుండా ఇతర కోణములను మీరు కనుగొనగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఈ చిత్రంలో మూడవ కోణం కోణం డిఏఈ లేదా కోణం ఈ కోణం యొక్క భుజాలు కిరణం ఏడి మరియు కిరణం ఏఈ మరియు శీర్షం బిందువు ఏ మరొక ఉదాహరణ కింద ఇచ్చిన ఆకారంను ఉపయోగించి కనుగొనండి కోణం ఏఓసి పరిమితిలో ఉన్న అంశాలు ఏంటి కోణం ఏఓసి లోపలి భాగంలో ఉన్న పాయింట్లు ఏంటి కోణం ఏఓసి మినహాయింపులోని అంశాలేమిటి మునుపటి వీడియోలో కోణం యొక్క భుజాల ద్వారా ఏర్పడిన భాగాన్ని కోణం యొక్క సరిహద్దు అని కోణం యొక్క సరిహద్దు యొక్క లోపలి భాగాన్ని కోణం యొక్క అంతర భాగం అని పిలుస్తారు మరియు కోణం యొక్క సరిహద్దు వెలుపల ఉన్న భాగాన్ని కోణం యొక్క బాహ్య భాగం అంటారు ఈ అవగాహన ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరిద్దాం మీరు గమనిస్తే ఇచ్చిన ఆకారంలో కోణం వైపులా బిందువు ఏ బిందువు ఓ బిందువు ఎఫ్ మరియు బిందువు సి ఉన్నాయి కాబట్టి ఈ బిందువులన్నీ కోణం యొక్క సరిహద్దులో ఉన్నాయని మనం చెప్పగలం కోణం లోపలి భాగంలో ఏ బిందువు ఉందో చెప్పగలరా ఆలోచించండి సరే మేం చెప్తాము ఇక్కడ బిందువు ఈ బిందువు బీతో పాటు బిందువు జీ కూడా కోణం అంతరం భాగంలో ఉన్నాయి బిందువు జీ కూడా కోణం లోపలి భాగంలో ఉందని మేం ఎందుకు చెప్తున్నామో మీరు చెప్పగలరా మేం చెప్తాము ఎందుకంటే కోణం యొక్క భుజాలు కిరణాలతో తయారవుతాయి కిరణాలు ఒక బిందువు నుండి ప్రారంభమవుతాయి కాని లేదు ఈ విధంగా మనం వీలైనంతవరకు పెంచవచ్చు పెరుగుతున్న కిరణాలతో కోణం కూడా పెరుగుతుంది అంటే జీ కూడా కోణం అంతరం భాగంలోకి వస్తుంది అదే సమయంలో బిందువు డి మరియు బిందువు హెచ్ కోణం యొక్క బాహ్య భాగంలో ఉంటాయి అయితే ఈరోజు మనం కోణములకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తరువాతి వీడియోలో మనం తప్పుడు ఊహలను మరియు వాటికి సంబంధించిన సాధారణ తప్పులను చూద్దాం